Hi viewers, welcome to Telugu Job Portal AAI Cargo Logistics and Allied Services. Organized to Kaliga unna security screener post bharti cheyadam kosam recent ga notification nilichadam jarigindi. Application format online. AP Telangana male female candidates iddaru kuda apply cheskovachu. Meeku description links ichchanu, aasaktuno try cheyandi. Ye vidhanga apply cheskovali, emem documents kavali, selection process ye vidhanga untundi, salary poorthi samacharam ippudu chuddam. Munduga important dates. 17th నవంబర్ ఈ రోజు నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 8th చివరి తేదీ ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి ఈవినింగ్ 5 PM లోపల మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ నేమ్ వచ్చి సెక్యూరిటీ స్క్రీనర్. ఇవన్నీ కూడా ఫ్రెషర్ జాబ్స్. టోటల్ 906 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా వైడ్ వేకెన్సీస్. తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్, తిరుపతిలో పోస్టింగ్ ఉంటుంది. తమిళనాడులో తీసుకుంటే మధురై, చెన్నై, త్రిచిలో పోస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి దగ్గరలో కొంచెం భువనేశ్వర్ ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ అవన్నీ కూడా. బట్ ఇండియాలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. డిసెంబర్ 8th 5 PM లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ఈ విధంగా ఉంటుంది. వీటికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకుని క్యాండిడేట్ని షార్ట్లిస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి బేసిక్ మెడికల్ ఎగ్జామినేషన్ అవన్నీ ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా 10th సంబంధించిన క్వాలిఫికేషన్ అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్, క్యాస్ట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫీజ్, స్కాన్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 60% మార్క్స్తో మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ చెందినవారైతే 55% ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాయడం మాట్లాడడం తెలిసి ఉండాలి. హిందీతో పాటుగా లోకల్ లాంగ్వేజ్పై మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇవి అదర్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 27 మ్యాక్స్ ఏజ్ లిమిట్. ఇది కట్ ఆఫ్ తేదీ వచ్చే 1 నవంబర్ 2023. ముఖ్యంగా కార్గో రిలేటెడ్ వర్క్ అంతా చేయాల్సి ఉంటుంది. కార్గో స్క్రీనింగ్ కానీ, తర్వాత సెక్యూరిటీ సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ ఎయిర్పోర్ట్ అండ్ కార్గో కాంప్లెక్స్లో మీరు చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ని వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్ షార్ట్లిస్ట్ చేస్తారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంటుంది, తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన ఏజే కాకుండా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. అభ్యర్థి ఎస్టీ లేదా ఎస్సీ అయి ఉంటే 5 ఇయర్స్ పాటు, ఓబీసీ నాన్ క్రిమినల్ అయి ఉంటే 3 ఇయర్స్ పాటు, ఒకవేళ ఎక్స్ఐ సంబంధించిన కేటగిరీ అయి ఉంటే 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పేజ్ ఏం 3 ఇన్ఫర్మేషన్ ఉంది, కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకోండి. శాలరీ ఎలా ఉంటుంది? ముందుగా ఫస్ట్ ఇయర్ వచ్చి 30,000 వస్తుంది, సెకండ్ ఇయర్ 32,000, థర్డ్ ఇయర్ 34,000. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ శాలరీస్. అవన్నీ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా 3 ఇయర్స్ పాటు ఒక డ్యూరేషన్ ఉంటుంది. ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ కోసం తీసుకుంటున్న వేకెన్సీ ఇవన్నీ కూడా. ఇక్కడే మీకు ఇతర లీవ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఇనిషియల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పెర్ మంత్ 15,000 వరకు స్టైపెండ్ ఇస్తారు. వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పేజ్ నెంబర్ 5లో ట్రైనింగ్ సంబంధించిన ఒక టాపిక్ ఏమిటి, ఎన్ని డేస్ లేదా ఎన్ని మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. స్టార్టింగ్ మీకు ఏంటంటే ఒక 2 అటెంప్ట్స్ ఇస్తారు. ఈ లోపల ఇక్కడ చెప్పిన ట్రైనింగ్ అంతా మీరు ఇవన్నీ కూడా ఈ ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ అటెంప్ క్లియర్ చేయలేకపోతే కనుక 15,000 రూపీస్ ఇచ్చే స్టైపెండ్ మీకు 10,000కి తగ్గిస్తారనమాట. సో మీరు ఇచ్చిన టైం లోపల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత శాలరీ అనేది మీకు కంటిన్యూ అవుతుంది. ఇక ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు చెక్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 4లో ఇతర డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చారు. అంటే మెడికల్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, తర్వాత లాడ్జింగ్, బోర్డింగ్ గురించి కానీ, పిఎఫ్ గురించి, ఇతర ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు ఈమెయిల్ చేయవచ్చు. ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఒకవేళ మీకు ఎటువంటి రిప్లై కానీ రాలేకపోతే అప్పుడు ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయండి వర్కింగ్ టైంలో. నెక్స్ట్ ఫీజు జనరల్ ఓబీసీ వాళ్ళైతే 750 పే చేయాలి. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ లేదా ఉమెన్ క్యాండిడేట్ అయి ఉంటే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆర్గనైజేషన్ కెరియర్ స్పేస్. ఇక్కడ రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఉంటుంది, ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఇది మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ అప్లైని ఈ విధంగా ఒక కెరియర్స్ సంబంధించిన లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు లాగిన్ అవ్వాలి. సో కొత్త వారైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి ఆ యొక్క పోస్ట్కి అప్లై చేయవలసి ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారు, ఫర్దర్గా టెస్ట్లు ఏమేమి ఉంటాయి, అంటే ఐ సంబంధించిన టెస్టులు,
విజన్, ఫిజికల్ స్ట్రెంత్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు కెరీర్ స్పేస్లో చెక్ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఏఏ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలర్ట్ సర్వీసెస్ సంబంధించిన సెక్యూరిటీ స్క్రీనర్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.